అక్రమంగా నాటుసార తరలిస్తున్న నలుగురు వ్యక్తులను తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ మాట్లాడారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు నలుగురు వ్యక్తులు అక్రమంగా నాటుసార తరలిస్తున్నట్లు అందిన ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐకే రమేష్ వారి సిబ్బందితో కలిసి చాకచక్యంగా వ్యవహరించి అక్రమంగా రెండు మోటార్ సైకిళ్లపై తరలిస్తున్న నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో ఆత్రేయపురం మండలం కట్టుంగకు చెందిన మానిపల్లి ప్రతాప్, పులిదిండి రాజు, గొట్టాల రాజు, బడుగు నరసింహారాజులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 30 లీటర్ల నాటుసారా, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు సిఐ కృష్ణ తెలిపారు. శ్రీ మాషం భాషా గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి మాకు వచ్చిన సమాచారంపై కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గోగోరిపేట దగ్గర ఒక 4 వ్యక్తులను అదుపులో తీసుకుని వారి వద్ద నుండి 30 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారిపై ఎక్సైజ్ సెక్షన్తో పాటు అదనంగా లాక్డౌన్ నిబంధనలకు సంబంధించిన సెక్షన్లు కూడా వేసి వారిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సారా వ్యాపారస్తులు కానీ తయారీదారులు కానీ హెచ్చరిక, మీరు ఈ ఇటువంటి కార్యక్రమాలు మానుకోనట్టయితే మీపై సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. అందరూ కూడా ఇది గమనించాలి. ఇప్పుడు ఈ లాక్డౌన్ అమల్లో ఉన్నందున అందరూ కూడా ఎవరింట్లోనో వాళ్లే ఉండి మాకు పోలీసు వారికి సహకరించాల్సిందిగా